నమస్తే, వెల్కమ్ టు మ్యాట్ టీవీ. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దళితుల కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే బహుజనంలో వాళ్ళకి ఉన్నత విద్య అందాలని ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కంచెరాయ గారితో ఈరోజు మన ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్తే. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదే బహుజనులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో, వారికి ఉన్నత విద్య అందడం లేదని చాలా పోరాటాలు చేస్తున్నారు. అసలు వారికి ఉన్నత విద్య అందకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఎప్పుడైనా ఉన్నత విద్యలోకి గ్రామీణ ప్రాంతంలో కూలి చేసుకునే తల్లిదండ్రుల పిల్లలు, ఆదివాసుల పిల్లలు, తర్వాత వ్యవసాయ రంగంలో పనిచేసే అన్ని కులాల వాళ్ళ పిల్లలు రావాలి అంటే అక్కడ స్కూల్ ఎడ్యుకేషను బలమైందిగా ఉండాలి. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడున్న ప్రపంచ భారతదేశ వాతావరణంలో తెలుగులో ఉంటే సరిపోదు. ఉన్నత విద్యకు తెలుగు మీడియం అనేది అంత ఉపయోగకరంగా ఉండే మీడియం కాదు. కనుక స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళది ఇంగ్లీష్ మీడియంలో జరిగితే తెలుగులో చదువుకుంటూనే ఎక్కువ మంది ఉన్నత విద్యలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొదటి అంశం. అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి. రెండవ అంశం ఏంటి అంటే వాళ్ళ ఆర్థిక స్థితి. ఉన్నత విద్యకు రావాలి అంటే తల్లిదండ్రులకు పిల్లల శ్రమ, చిన్న వయసు నుంచి సంపాదించే రంగంలోకి పోకుండా వాళ్ళు కనీసం గ్రాడ్యుయేషన్ వరకైనా వచ్చి చదువుకొని తర్వాత ఏదో జాబు వెతుక్కోవడమా, తిరిగి వ్యవసాయ రంగంలోకి పోవడమా నిర్ణయించుకునే స్థితి రావాలి అంటే ఆర్థికంగా వాళ్ళు పట్టణ విద్యా వ్యవస్థలోకి పంపాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ లేదా మెడిసిను, ఈవెన్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలు అన్ని చోట్ల పెట్టడం అనేది స్కూళ్ళలో సాధ్యం కాదు. అవి మెయిన్గా తాలూకా హెడ్ క్వార్టర్లు, జిల్లా హెడ్ క్వార్టర్లు లేదా స్టేట్ క్యాపిటల్, అక్కడి నుంచి సెంటరు, విదేశాల వరకు ఉన్నత విద్య విస్తరించి ఉన్నది ఇప్పుడు. కానీ ఆర్థిక వనరు ఏమాత్రం లేనప్పుడు మ్యాక్సిమం వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న స్కూల్ వరకు చదివిస్తారు. ఆ తర్వాత పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యి వాళ్ళకు ఉన్న వ్యవసాయమో కూలి పనో తల్లిదండ్రులతో పాటు వాళ్ళు చేసుకుంటారు. పని ఏం చేసినా కనీసం 12వ తరగతి వరకు తప్పకుండా ప్రతి అమ్మాయి అబ్బాయి చదువుకొని తర్వాత ఒక 50% అయినా అందులో డిగ్రీ కళాశాలలోకి వచ్చే వాతావరణం ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందినట్లుగా భావించబడుతుంది. లేకపోతే ఆ దేశము వెనుకబడ్డ దేశంగానే ఉంటుంది. ఎందుకంటే విద్య లేకుండా కొత్త ఆలోచనలు కానీ వాళ్ళకున్న బీదరికం నుంచి బయటపడే సంఘర్షణ కానీ వాళ్ళు చేయలేరు. రెండవది అందుబాటు విద్య అందుబాటులో కూడా ఉండాలి. స్కూల్ ఎడ్యుకేషను గ్రామాలలో ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో అందుబాటులోకి తేవాలి. కావాల్సినన్ని డిగ్రీ కాలేజెస్ని, ఇంజనీరింగ్, మెడిసిను, ఇతర టెక్నాలజీ కాలేజీలు, తర్వాత వృత్తి విద్యా కోర్సులు, ఐటీఐ లాంటి గ్రామీణ ప్రాంతంలో స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు వొకేషనల్ వృత్తులలో పనిచేసుకుని క్రియేటివ్ మార్కెట్ను తయారు చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాలలో టెక్నాలజీ చుట్టూ ఉండే ఎడ్యుకేషన్ కూడా రూపొందాలి. అది ఇప్పుడున్న ఐటీఐలు కూడా అంత సూటబుల్గా ఏమి లేవు.
ఇప్పుడు కుండలు చేయడము, చెప్పులు చేయడము, రకరకాల పనులు, రకరకాల వ్యవసాయ పనులు, వ్యవసాయ అగ్రికల్చరల్ ట్రైనింగ్ సెంటర్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి వ్యవసాయ గ్రామాలకు కొన్ని వందల మందిని అగ్రికల్చర్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు. తర్వాత పారామెడికల్ సిస్టమ్, ఈ ఆర్ఎంపీలు అనే వాళ్ళు ఉన్నారు కానీ అంతకంటే బలంగా వాటితో కలుపుకొని కూడా రూరల్ వ్యవస్థలో మెరుగైన మెడికల్ ప్రాక్టీసెస్ పెట్టుకోగలిగే పారామెడికల్ వ్యవస్థను కూడా ట్రైనింగ్ ఇవ్వాలి యూత్కి. ఇవన్నీ చేస్తే మినిమం ఒక 50% స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత బయట చదువుకునే వాతావరణం వస్తుంది, లేకపోతే రాదు. కానీ అంటే ఈ ఉన్నత విద్య అనేది అందుతుందా లేదా అని అందదు. ఎట్లా అంతది ఇప్పుడైతే ఈ అందకపోవడానికి కారణాలు ఏంటంటే అందకపోవడానికి గల కారణాలు ఏంది, అసలు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమే తప్పుడు పద్ధతిలో ఉంది. అది తెలుగు మీడియము, పోయిపోని టీచర్లు స్కూళ్ళల్లో, తర్వాత టీచర్లు గ్రామాలలో ఉండకపోవడము, ఇంగ్లీష్ అసలు పిల్లలకు రాకపోవడము, వీటన్నిటితో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లకు పోవడం అనేది సమస్య అవుతుంది, అక్కడే డ్రాప్ అవుట్ అవుతారు. రెండవది తల్లిదండ్రుల ఆర్థిక వ్యవస్థ, అసలు వాళ్ళ తిండి తిప్పలే మినిమమ్ బతుకు తెరివే లేనప్పుడు పిల్లల్ని గ్రామాలను వదిలిపెట్టి పెద్దవాళ్ళు అయినాక పనిచేయగలిగే ఏజ్ వచ్చినాక స్కూల్ వ్యవస్థ తర్వాత వాళ్ళను ఎడ్యుకేషన్కి పంపడం అనేది కష్టం. ఇప్పుడున్న దాంట్లో ప్రాబ్లం ఏంటంటే 10వ తరగతి వరకు చుట్టూ గ్రామాలలో స్కూళ్ళు దొరుకుతాయి. కొన్ని గ్రామాలలో ప్రైమరీ స్కూళ్ళే ఉన్నాయి, కొన్ని గ్రామాలలో మిడిల్ స్కూళ్ళు ఉన్నాయి. హై స్కూల్ కొద్ది దూరం పోతే నడిచిపోవడం వల్ల సైకిళ్ళ మీదనో పోతే దొరుకుతాయి. కానీ ఇంటర్మీడియట్ను స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి విడగొట్టినాక 11-12కి చాలా దూరం పోవాలి. అది తాలూకా, జిల్లా లేదా కేంద్రం, విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడి నుంచే విద్యారంగం ప్రైవేటు వ్యవస్థల్లోకి పోతున్నది. కనుక అందుకే నేను చాలా కాలం నుంచి ఏమంటున్నా, 10th క్లాస్ వరకే స్కూల్ను ఆపకుండా అది స్టేట్ బోర్డ్ స్కూల్ అయినా సెంట్రల్ బోర్డ్ స్కూల్ అయినా 12వ తరగతి వరకు కంపల్సరీ చేయాలి. వాటిని లింక్ చేయాలి, ఈ CBSE సిలబస్ను అన్ని స్కూళ్ళకు కొంత స్టేట్ సిలబస్తో పాటు అడాప్ట్ చేసుకోవాలి. అది లేకుండా ఇప్పుడు ఇంటర్మీడియటే హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయింది, అదే దొరుకుతలేదు, అదే ప్రైవేట్ రంగంలో పోయింది, బిజినెస్దారులంతా ఇంటర్మీడియట్ కాలేజెస్ పెట్టుకుంటున్నారు. దానివల్ల ఎట్లా దొరుకుతుంది, కూలీలు ఎట్లా ఇంటర్మీడియట్ చేయిస్తారు, ఆ తర్వాత డిగ్రీ చేయించాలి. వాళ్ళ ఊళ్ళోనే 12వ తరగతి అయిపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కనుక నేను చాలా కాలం నుంచి చెప్తున్నా, అది ఏ ఆర్గనైజేషన్స్ అడగట్లేదు, బీసీ సంఘాలు అడగట్లేదు, దళిత సంఘాలు అడగట్లేదు, ఇంటర్మీడియట్ని ఎత్తేయండి, 12వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతంలో హై స్కూళ్ళల్లోనే చదువు కొనసాగించండి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హై స్కూళ్ళకు 11-12 తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముందుకు అడాప్ట్ చేస్తే తెలంగాణ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది, మిగతా రాష్ట్రాలకు కూడా అది పాకే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో ఒక ఆడ బిగిన్ కావాలి కదా సార్. అంటే మీరు చాలా కాలంగా చూస్తున్నారు పాలిటిక్స్ పరంగా, కానీ ఈ ఇంతకాలంలో కూడా ఒక అంటే ప్రభుత్వ పాఠశాల అంటే ఒక పేదవాడికే పరిమితమవుతుంది అనమాట. అంటే ఒక అంటే ఒక ఎకరం పొలం ఉన్నాడు కూడా గవర్నమెంట్ స్కూల్ చదివట్లే, అంటే ఒక అంటే విద్యా వైద్యం మీదే ఒక పేదవాడు ఖర్చు అంత అవుతుంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా విద్యా వైద్యం అనేది ఉచితంగా నాణ్యంగా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటారు అంటే ఓవరాల్గా భారతదేశం ఆర్థిక వ్యవస్థలోనే సమస్యలు ఉన్నాయి. మన అభివృద్ధి రేటు ఇంతమంది జనానికి అన్నీ అంది ఇవ్వగలిగే అభివృద్ధి రేటు లేదు. జనాభా ఉంది,
దీనికి తోడు విపరీతమైన వర్గదోపిడి ఉంది. ఇంతకుముందు భూస్వామ్య వ్యవస్థ దోసుకుంటే ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థలో విపరీతమైన ధనవంతులు పట్టణాలలో ఉంటున్నారు, విపరీతమైన బీదలు గ్రామాలలో ఉంటున్నారు. పట్టణాలలో కూడా స్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడంటే అహ్మదాబాద్లోనే ఏ పట్టణం ఏ రాష్ట్రం అయితే మోడల్ డెవలప్మెంటల్ రాష్ట్రం అని చెప్పిండో ప్రధానమంత్రి, అక్కడ స్లమ్స్ కనపడకుండా గోడలు కడుతున్నారు. అంటే దారుణమైన స్లమ్స్ ఉన్నాయి. ఇది డేంజరస్. దీనివల్ల అందరికీ ఎడ్యుకేషన్ అందివ్వలేరు. అంటే విద్య కంటే ఎక్కువగా చదువు అందరికి వస్తే హెల్త్ వాళ్ళంతటా వాళ్ళు డిమాండ్ చేస్తారు, కొంత సాధించుకుంటారు. కానీ జనరల్గా ఈవెన్ అన్ని ఆర్గనైజేషన్స్ విద్యా వైద్యం అని అడుగుతుంటాయి. నేను అనుకుంటే అది కరెక్ట్ కాదు. ముందు స్కూల్ ఎడ్యుకేషను 12వ తరగతి వరకు ప్రతి భారత పౌరులు చదువుకుంటే ఆ తర్వాత ప్రభుత్వ రంగం మీద ఆరోగ్యము సమస్య మీద ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు హెల్త్ను కాపాడుకునే పద్ధతి పెరుగుతుంది. ఇప్పుడు ఇప్పటికీ ఇంత ఇల్లిటరసీ పెట్టుకొని హెల్త్ సిస్టమ్ అభివృద్ధి కావాలంటే కాదంటే ఒక మెడికల్ సిస్టమ్ అవైలబిలిటీ ఒకటే కాదు కదా, ప్రజా చైతన్యం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఉండాలి. మూఢనమ్మకాల నుంచి బయటపడాలి. తర్వాత ఈ మూఢనమ్మకాలు పెంచి పోషించే శక్తులు చాలా ఉన్నాయి. వాటి వల్ల దేశం హెల్త్ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా కంటే ఎక్కువ అనారోగ్యం ఎక్కువ శిశు మరణం ఇవి ఉంటాయి. ఆడవాళ్ళు కూడా చాలా బలహీనంగా బతుకుతుంటారు. కారణం ఏంది? అక్కడ మూఢనమ్మకాలు ఎక్కువ. అక్కడ చలి నీళ్ళల్లో మునగడము ఇవన్నీ ఎవరెవరో ఏవో చెప్తుంటే అన్నీ నమ్మి చాలా మూఢనమ్మకాలలో బతుకుతుంటారు. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎట్లా పోద్ది? ఎడ్యుకేషన్ అందరికి వచ్చి కామన్ సిలబస్, కామన్ చర్చ, కామన్ జ్ఞాన ప్రక్రియ అందరికి అందాలి. 18వ ఏటి నాటికి యువత అంతా కూడా ఒక జీవన ప్రక్రియను అర్థం చేసుకునే ఫామ్లో ఉంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కనుక హెల్త్ ముందును బాగు చేసి ఎడ్యుకేషన్ తర్వాత పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు, అదే ప్రభుత్వం మేము హెల్త్కి ఇంత పెడుతున్నాం. నేనేది ఏంటంటే అసలు హెల్త్ ముందు ఇప్పుడున్న హెల్త్ కంటిన్యూ చేస్తూనే ఫస్ట్ ఎడ్యుకేషన్ రంగాన్ని రిఫార్మ్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు లేదా ప్రాంతీయ భాషలు తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని బ్రతికించే ప్రక్రియ ఉంచుతూనే విద్యారంగాన్ని మారుస్తే ఫలితాలు ఎక్కువ వస్తాయి. ఓకే, ఇంకా విద్యా వ్యవస్థ చూస్తే ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళు మంత్రులు కావటం కానీ, ఎవరైతే పరిశ్రమ స్థాపకులు వాళ్ళు ఇండస్ట్రియల్ మంత్రి కావటం కానీ, అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ పిలగాలండి, ఒక టీచర్ కొడుకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవడం లేదు, ప్రైవేట్ స్కూల్కే ఇస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్లో చూస్తే ఎవరుంటారు? డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అంటే కనీసం టెట్ కూడా క్వాలిఫైన్ కానీ ఉంటారు. ఈ వ్యత్యాసం మీద మీ అభిప్రాయం? ఇది ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కూడా ప్రైవేట్ రంగానికి పంపడు, వాళ్ళు క్వాలిఫై అయి ఉన్న టీచర్లుగా డిగ్రీలను చూసి అపాయింట్ చేస్తే వాళ్ళు చదువు చెప్పకపోవడం. ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఏంటి అంటే క్వాలిఫై కాకుండా ప్రైవేట్ యాజమాన్యం ఒత్తిడి చేసి చెప్పిస్తుంది. వాళ్ళు మార్నింగ్ 8 నుంచి 4 గంటల వరకు స్కూల్లో పాఠాలు చెప్పక తప్పదు, ఆ ఇచ్చే 10,000కు 15,000కు. అందుకని ప్రైవేట్ రంగం వైపుకు జనం కూడా మొగ్గు చూపుతారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కావాలనే వాళ్ళు ఏ రంగమైనా పని చేయడాన్ని తప్పించుక తిరుగుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రైవేట్ రంగం బాగుపడుతున్నట్టు కనపడుతుంది, లేదా ప్రైవేట్ రంగమే మంచిది
అన్నట్లు కనపడుతుంది. ఇది కరెక్ట్గా ఇది ఇది మారాలి అంటే ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్లు ప్రైవేట్ రంగం కంటే ఎక్కువ పాఠాలు చెప్పగలగాలి, ఎక్కువ క్వాలిటీ చదువు చెప్పాలి, ఎక్కువ ఫోకస్ పెట్టాలి. గ్రామీణ వ్యవస్థను వాళ్ళు మార్చగలగాలి. ఇది లేకుండా అది ప్రైవేట్ రంగమే ప్రజలకు మంచి కనిపిస్తుంది. అక్కడికి వాళ్ళకి ఏమీ లేకపోయినా ఖర్చు పెట్టైనా అక్కడికి తోలుతారు. సో ప్రైవేట్ రంగము అభివృద్ధి అయినట్లు కనపడుతుంది, కానీ దాంట్లో కూడా పెద్ద సద్వయం ఉండదు. ఎందుకంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, కాకపోతే ఉన్న పుస్తకాలను వాళ్ళు ఎక్కువ రుద్దుతారు, చదివిస్తారు, కొంచెం మెరుగు అనిపిస్తారు. ప్రభుత్వ రంగం కంటే మెరుగు అనిపిస్తుంది. కానీ అట్లా విద్య బలపడుతుందని నేను అనుకోను. ప్రభుత్వ రంగంలో ఉన్న టీచర్లే బాగా బలంగా చదువు చెప్పగలగాలి, వాళ్ళ మీద కావలసిన ప్రెషర్ బిల్డ్ కావాలి, ఆ సిస్టమ్ తయారు చేయాలి. అట్లయితే పరిస్థితి మారుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక సిస్టమ్ అంటున్నారు కదా, అంటే ప్రైవేట్ విద్యా సంస్థలో ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్గా పైనుంచి ఒత్తిడి ఉంటుందని, అటువంటి సిస్టమ్ అనేది ఈ ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ యూనివర్సిటీలో లేదు, ప్రభుత్వ కళాశాలలు కానీ పాఠశాలలో బిల్డప్ కావడానికి కాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి ప్రభుత్వ రంగం చాలా పెద్ద రంగం కదా, గ్రామాలలో ఉంటారు, అక్కడ తల్లిదండ్రులు కూడా వస్తున్నారా రారా, వెరిఫికేషన్ ఉండే సిస్టమ్ ఏమి లేదు. ఈ టీచర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పోతారు. తర్వాత ప్రభుత్వ రంగ టీచర్లను వేరియస్ ఆస్పెక్ట్స్ కూడా ప్రభుత్వం కూడా వాడుకుంటుంది, ఎన్నికలు వచ్చినప్పుడు వాడుకుంటుంది, తర్వాత సెన్సస్ డేటా కలెక్ట్ చేసినప్పుడు వాడుకుంటుంది. ఇవి కొంతవరకు ఫోకస్ను వీకెన్ చేస్తుంది. మెయిన్గా టీచర్లలో డే టు డే టీచింగ్ పట్ల కమిట్మెంట్ పెరగడం, దాన్ని ఒత్తిడి బిల్డప్ చేయడం, పాఠాలు చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు లేకపోతే రెగ్యులర్గా లేని వాళ్ళను పని చేసే పద్ధతిని పెంచడం, ఇప్పుడు బయోమెట్రిక్ అవి అట్లాంటివి పెట్టి చేస్తున్నారు. గ్రామీణ వ్యవస్థలో తల్లిదండ్రుల కమిటీలు కూడా సీరియస్గా విద్యా వ్యవస్థను వాచ్ చేయగలిగే సర్పంచులు వీళ్ళు వాళ్ళు చూడాలి. అక్కడ అయితే వాళ్ళు కూడా కరప్షన్ సిస్టమ్ కదా. అక్కడ విద్యా కమిటీ కూడా పాలిటిక్స్ నడుస్తున్నాయి. విద్యా కమిటీ కూడా పార్టీలు ఉంటాయి, టీచర్లతో లింకులు ఉంటాయి, అందరు కలిసి తాగి తిని పార్టీలు చేసుకుంటుంటారు. గ్రామాలలో చాలా భిన్న అంశాలలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒత్తిడితో చెప్పే దాంట్లో 75-80% అక్కడ చెప్పినా కూడా రూరల్ స్కూళ్ళలోనే విద్య ఎక్కువ వస్తుంది, బలమైన విద్య కూడా అక్కడనే వస్తుంది. కనుక ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది, టీచర్లను మానిటరింగ్ వ్యవస్థ పెట్టి మీరు పాఠాలు చెప్పే గ్రామాలలోనే మీరు ఉండాలి, మీ పిల్లలు కూడా అక్కడే చదువుకోవాలి, అది పార్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ చేస్తే టీచర్ జాబ్లకు రాకుండా ఉండరా అంటే రాకుండా ఏమి ఉండరు, ఎందుకంటే జాబ్ ఇంపార్టెంట్, తర్వాత పిల్లలు పుట్టినాక చదివించే సమస్య ముందుకు వస్తుంది. కనుక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మార్చాలి. ఎక్కడ పాఠాలు చెప్పేటోళ్ళు అక్కడ బతకడం నేర్చుకోవాలి, కానీ మనకు అవకాశం ఉంది కనుక మనకు నెలకు 50,000 రూపాయల జీతంతో మొదలవుతున్నాం కనుక మనం పట్టణాలలో ఉంటాము, గ్రామాలలో కాకేషన్స్గా పోయి పాటిస్తాం. సో అందుకే నేను చాలా కాలం నుంచి అంటున్నా అన్నిటికీ సర్వరోగ నివారణ స్కూల్లో ఉన్నది. మోరల్స్, రేపుల సమస్యలకు, పని దొంగతనానికి దాంట్లో కొంత పాఠ్యాంశాలను మార్చడం, శ్రమ గౌరవ పాఠాలు చెప్పాలి, ఊరు సంస్కృతి మీద పాఠాలు చెప్పాలి, శ్రమ చేసేవాళ్ళు దేవునికి దూరం అనే పాఠ్యాంశాలు ఎక్కడొచ్చినా తీసేయాలి వాటిని.
ఎందుకంటే అట్లాంటి వాళ్ళు దేవతలు గారు అవి మా అట్లా చెప్పే మతాలు కాబట్టి అవి దోపిడీ వ్యవస్థను రూపొందించుకునే సెక్షన్స్. వీటిని అన్నిటినీ మార్చుకుంటూ వస్తే ఆధునిక 21st century వ్యవస్థలో భారతదేశం ఇంకొక మెట్లు పైకి పోయే దేశంగా మారుతుంది, లేకపోతే కష్టం. అది మీరు అంటున్నారు కదా ఏపీలో ఇంగ్లీష్ మీడియం అని, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల మాతృభాషకి ఆటంకం ఏర్పడుతుందనే వాదనపై మీ అభిప్రాయం? లే, ఒకటి అసలు ఇప్పుడు మాతృభాష అనే పేరుతో ఇంగ్లీష్లోనే చదువు చెప్తున్నప్పుడు తెలుగు ఏమాత్రం అభివృద్ధి అయింది, తెలుగులో ఎటువంటి పుస్తకాలు రాశారు, తెలుగు సాహిత్యంలో వచ్చిన పుస్తకాలు గొప్ప స్టాండర్డ్లో వచ్చి ప్రపంచ భాషల్లోకి ఏమైనా అనువాదాలు అయినాయి అంటే అట్లేం లేదు. కనుక పోనీ పరిపాలన వ్యవస్థ అంతా తెలుగులోనే చదువులో జరుగుతున్న పరిపాలన వ్యక్త నీతి నిజాయితీ పెరిగిందంటే అదేం లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఈ తెలుగు భాష ఇప్పటివరకు అభివృద్ధి చెందిన భాష కాదు, దాంట్లో ఎంత రాకినా గతే ఉంటుంది. కనుక మీడియంను ఇంగ్లీష్కి షిఫ్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినట్టు ఒక భాషను ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళల్లో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక సబ్జెక్ట్ కంపల్సరీ చేస్తే దీని మీద కూడా పట్టు ఉంటుంది. ఎందుకంటే తెలుగు రోజువారీ ఇంట్లో మాట్లాడుకునేది, మార్కెట్లో మాట్లాడుకునేది, అయినా ఇంగ్లీష్ పదాలు పెరుగుతున్నాయి. కానీ దానివల్ల దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలలో అందరి పిల్లలకు ఒక భాష రావాలి, అది హిందీ అని వాళ్ళు హిందీ ప్రాంతం వాళ్ళు వాదిస్తున్నారు. కానీ హిందీ చదువుకోవడం వల్ల ప్రపంచ దేశాల్లో మనకేం అదనంగా ఒరిగేది లేదు. దురదృష్టవశాత్తు బ్రిటిష్ వాళ్ళు చేయబట్టా ఇతర కారణాల వల్ల భారతదేశానికి ఇంగ్లీష్ వచ్చింది. ఇప్పుడు పాలకులు అగ్రకులాలంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, ప్రైవేట్ సెక్టార్లో ఇంగ్లీషే పెట్టుకున్నారు వాళ్ళు. అందుకని ప్రభుత్వ రంగాన్ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి ఇంకొక సబ్జెక్టును తెలుగు ప్రాంతీయ భాష సబ్జెక్టును బలంగా బోధించే ప్రక్రియను పెడితే రెండు భాషలు బతుకుంటాయి. భారతదేశపు భాష దేశ భాషగా ఇంగ్లీష్ వస్తుంది, దానివల్ల భారతదేశపు అడ్వాంటేజ్ ప్రపంచం అంతా బాగా పెరుగుతుంది. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా చాలా దేశాల్లో భూములు ఖాళీగా ఉన్నాయి, అక్కడ కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, పంటలు కొత్త రకాల వ్యవసాయ భూముల్ని భారతీయులు మైగ్రేట్ అయి చేసుకునే అవకాశం ఉంది, నాలెడ్జ్ మారుతూ ఉంది. కనుక గ్లోబల్ మైగ్రేషన్ అనేది ముందు ముందు ఇంకా పెరుగుతుంది. కనుక ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడే బతకాలనే పరిస్థితి ఇంకొక 50-60 ఏళ్ళకు ఉండదు. ఈ గ్లోబల్ వార్మింగ్ సిచ్యువేషన్ మారిన కొద్దీ ఇంకొక రకమైన వాతావరణం వస్తుంది, మా నాలెడ్జ్ తోటే వ్యవస్థను కంట్రోల్ కూడా చేసుకోగలుగుతాం. కనుక నేను అనేది భారతదేశ భాషగా ఇంగ్లీష్ మారాలి, ఇంగ్లీష్ కావాలి, ప్రాంతీయ భాషలు కూడా బతకాలి. బతకాలంటే ఒక సబ్జెక్టు నిరంతరంగా 1వ క్లాస్ నుండి డిగ్రీ ఎండ్ వరకు చెప్తే చాలు, వస్తుంది, అది కూడా వస్తుంది. ఇప్పుడేమీ వెలిగిపోతలేదుగా తెలుగు. అయితే మామూలు ఇంగ్లీష్ మీడియం గురించి అంటే భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం మన ఇది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగును కూనీ చేస్తున్నారనే వాదనలో అంటే మీ మాటలకి రివర్స్ కౌంటర్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటారు అది వాళ్ళు ఇప్పుడు, కానీ వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తారు. ఈ అబద్ధాలు ఎందుకంటున్నా నేను, ఎవరైతే అట్లా వాదిస్తున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో పెట్టవచ్చు కదా, మంచి గొప్ప ప్రైవేటు తెలుగు మీడియం స్కూళ్ళు పెట్టుకోవచ్చు, పెట్టుకొని ప్రభుత్వ టీచర్లను కూడా నమ్మకుండా గొప్ప పండితులను తయారు చేయవచ్చు, వాళ్ళ మంచిగా దోతులు కట్టుకొని తర్వాత ఈ జుట్లు పెట్టి వాళ్ళు పిల్లలు మంచిగా భారతదేశంలోనే తిరుగుతూ పద్యాలు చదువుతూ బతకొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు పెడుతున్నారు? ఇది కమ్యూనిస్టులు వాదన
హరగోపాల్తో సహా అందరూ అక్కడ ఒక పట్నాయక్ అని ఉన్నాడు. వీళ్ళందరూ హరగోపాల్ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించాడండి? అరే నువ్వు కమ్యూనిస్టులుగా ఉంటామంటావు, మార్క్సిజం మాకు తెలుసు అంటారు, కథలు చెప్తారు. మీ పిల్లల్ని 70వ దశకంలోనే తక్షశిల అనే స్కూలు కొత్తగా పెట్టుకొని అందరు కలిసి పెట్టుకొని పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకొని వాళ్ళని ఇంగ్లీష్లో మీడియంతో ప్రొఫెసర్లను చేసుకొని సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం వద్దా, వాళ్ళ పిల్లలు ప్రొఫెసర్లు కావద్దా? ఇది ఈ ద్వంద్వ వైఖరి మాట్లాడే దాంతో కమ్యూనిస్టు ఆలోచనలు కూడా విలువ లేకుండా పోయింది. ఇంకా విప్లవకారులం అంటే ఇంకా విలువ లేకుండా పోతుంది అట్లా మాట్లాడితే. అందుకని నేను అనేది ఏంటంటే ఈ 2-4 కల ధోరణి అనేది కరెక్ట్ కాదు. మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఎంత అరిసినా ఎవడు నమ్ముతున్నాడు? మొన్న కోర్టులో జడ్జిమెంట్ అయింది, కోర్టు కూడా దాన్ని ఆపగలిగే పరిస్థితి ఉండదు. ఎట్లుంటుంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం పేరెంట్స్కి రైట్ ఉంది ఏ లాంగ్వేజ్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనేది. కనుక ఈ వాతావరణంలో అందరూ ఒక కామన్ అండర్స్టాండింగ్, మన పిల్లలు చదువుకో ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రుల పిల్లలు ఎక్కడైతే ఏ భాషలో చదువుకుంటున్నారో ఆ భాష అందరికి కావాలని ఆనెస్ట్గా కోరుకోవాలి కదా. ఇంత హిపోక్రసీ ఉంటే ఎట్లా దేశంలో? అందరికి హిపోక్రసీ ఉంటే ఎట్లా? అన్ని రాజకీయ సిద్ధాంతాల్లో ఉండే వాళ్ళకి హిపోక్రసీ ఉన్నాక ప్రజలు ఎట్లా బాగుపడతారు? ఇది ఎందుకు వచ్చిందంటే బ్రాహ్మణిజం అనేదే హిపోక్రసీ తయారు చేసిన వ్యవస్థ. దాంట్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ హిపోక్రసీ ఉంటుంది. కనుక ముందు గ్రామాలలో బాగా ఇంగ్లీష్ మీడియం పిల్లలందరూ చదువుకుంటే వీళ్ళు ఆటలు ఎవరీ సాగవు, అక్కడి నుంచే గొప్ప మేధావులు అవుతారు. అసలు భారతదేశ పునాదితోటే ప్రపంచానికే కొత్త జ్ఞానం ఇవ్వగలిగిన వ్యవస్థ ఇక్కడ తయారవుతుంది. అది భయం మన పిల్లలకి ఏమవుతుంది. మన పిల్లలకు రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే దందాతో ఆలోచిస్తే ఎట్లా? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని రిజర్వేషన్ పోస్టులు సంపాదించుకోవాలి మరి వాళ్ళు. కనుక ఇది కుదరది. అది ఆ వాదన ఓడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న కోర్టు వాదనలో కూడా మేము ఇంగ్లీష్ మీడియం వద్దంటలేం కానీ 2 భాషలు పెట్టండి. ఇది ప్రైవేట్ సెక్టార్లో కూడా 2 భాషలు అడుగు. మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, లేదా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, లేదా నవోదయ విద్యాలయాలు ఉన్నాయి, సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉంటుందండి? ఎల్కేజీ నుంచి 12 వరకు. అక్కడ కనుక కేంద్ర ప్రభుత్వం మాతృభాష కావాలని జీవోలు తీసి ఎట్లా పంపిస్తుంది? మీరు నడిపే స్కూల్లో నడపండి, హిందీ మీడియం నడపండి చూద్దాం దేశం అంతటా. కనుక ఇది మొత్తము హిపోక్రటిక్ వ్యవస్థకు మనం అంతా అడ్డు తిరగాలి. దీనికి కారణం ఏంటంటే ఈ దళిత బహుజన బీసీఎస్సీ ఎస్టీ శూద్ర అగ్ర కులాలలో ఉండేవాళ్ళు కూడా మేధావులు లేరు. కమ్మలు, రెడ్లు, జాట్లు, పటేర్లు లేదా లింగాయత్ ఒక్క లింగాయత్ దగ్గర నుంచి తమిళనాడులో ఉన్నవాళ్ళు కూడా ఈ కులాలలో మేధావులే లేరు. న్యూస్ పేపర్లు వాళ్ళు పెడతారు, బ్రాహ్మణులు, వైశ్యులు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు వాటిని నడుపుతారు. ఒక్క కేరళలో నాయర్లు కొంత ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఇదే దందా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళను వేరుంచుకొని వాళ్ళ పిల్లలు ఇది వద్దంటున్నా నేనే. శూద్రులు ఇప్పుడు కమ్మారెడ్లు కూడా చాలా కాలం భూములు దున్నోళ్ళు, పశువులు కాసినోళ్ళు, వాళ్ళేం జంజాలు వేసుకొని పూజలు చేసుకుంటూ తిరగట్లేదు. వాళ్ళకు వ్యవసాయ రూట్లు ఉన్నాయి, వాళ్ళ కాళ్ళు ఇంకా వ్యవసాయ రంగంలో ఉన్నాయి. కనుక దేశంలో ఒక శూద్ర ఐడెంటిటీ పెరగాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు శూద్రులంతా ఐక్యంగా ఆలోచిస్తే దళితుల ప్రాబ్లం కూడా సగం తగ్గుతుంది. ఎందుకంటే అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేయాలనేది పైనుంచి చెప్తూ ఉంటే ఎక్కువ చేసేది వీళ్ళే. ఊళ్ళల్లో దాడులకు సిద్ధపడేది కూడా వీళ్ళే. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. వీళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దళిత సంఘాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరు ఇంగ్లీష్ చదువుకుంటే అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేసే మానవుడు ఉండడు. ఈ దేశంలోనే ఇంగ్లీష్ చదువుకుంటే అసలు ఉండరు. ముస్లింలు కూడా వాళ్ళు ఇప్పుడున్న క్రైసిస్ నుంచి బయటపడాలంటే వాళ్ళ పిల్లల్ని మొత్తంగా ఇంగ్లీష్ మీడియం చదివించాలి.
వాళ్ళు ఈ ఈ మదర్సాలు, ఈ ఉర్దూ, ఈ అరబిక్ లాంగ్వేజ్ వీటిలల్లో వాళ్ళు సెక్యులర్ మానవులుగా ప్రపంచాన్ని చూసే మానవులుగా ఎదగారు. కనుక బీజేపీ ఇలాంటి వాళ్ళు తెచ్చే ఎజెండాను తట్టుకొని ఉండాలన్నా యూత్కు ఒక కొత్త జ్ఞాన శక్తి ఇవ్వాలి కదా. ఇప్పుడు చూడు, వీటన్నిటికి వ్యతిరేకంగా సెంట్రల్ యూనివర్సిటీలలో చదువుకునే పిల్లలు పోరాడుతున్నారు. వాళ్ళ కొత్త విలువలు ఉన్నాయి, ప్రపంచం వాళ్ళకి బెటర్గా అర్థమైంది. అందుకనే నేను చెప్తున్నా, ఈ కమ్యూనిస్టుల చుట్టూండే మేధావులు వీళ్ళంతా గింత అబద్ధాలు, గింత మోసం మాట్లాడితే ఎట్లా అవుతుంది? కనుక వాళ్ళందరినీ ప్రజలే నిలదీయాలి. అరే, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, మీ పిల్లలు ఎక్కడ చదివారని అడగాలి కదా. సరే, మీరు అన్నట్టు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కానీ, ఇటు కమ్యూనిస్టులు కానీ, టీడీపీ కానీ, సరే మేము ఇంగ్లీష్ మీడియాని వద్దనట్లేదు, ఇంగ్లీష్ మీడియాని పెట్టండి, దాంతోపాటు తెలుగులో చదువుకునే అవకాశం కల్పించడం, దానికి మీరు చెప్పే ఆన్సర్ కూడా అంటే ఇప్పుడు దానికి వాళ్ళకి ఏమన్నా తెలివి ఉండాలి కదా. ఇప్పుడు రెండింటిని ఉంచాలంటే ఏం మోడల్ పెట్టమంటున్నావు చెప్పు, ఏదో ఒక పద్ధతి ఉండాలి, నువ్వు సజెస్ట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, అన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, ఒక సబ్జెక్ట్ తెలుగు కంపల్సరీ, దీంతో తెలుగు రక్షణ ఉంటుందని. మీరు అది కాదు ఇంకో పద్ధతి చెప్తారా? ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో పోనీ 3 సబ్జెక్టులు తెలుగులో, 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో అన్ని స్కూళ్ళల్లో పెట్టమనే పాలసీకి మీరు అంగీకారమా? అదని సజెస్ట్ చేయండి. మీరు ఏది కాకుండా తప్పించక తిరిగే మాటలు ఎందుకు మాట్లాడతారు? ఆయన ఒక పద్ధతి ఎన్నుకున్నాడు, దాంట్లో ఆయన కొత్తగా ఏం తేలే. 20-30 ఏళ్ళ నుంచి నాలాంటి వాళ్ళు రాస్తూ పోతే ప్రజలలో ఆ డిమాండ్కు రెస్పెక్ట్ పెరిగింది, ప్రజలు కూడా డిమాండ్ చేశారు. ఆయన నవరత్నాలు అని పెట్టుకొని తిరిగినప్పుడు మీరు ఏది ఇచ్చినా ఇవ్వకుండా మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇవ్వండి అని అన్ని దళిత వాళ్ళలో, ఆదివాసులు, బీసీలు, శూద్ర కులాల వాళ్ళు, రెడ్లు, కమ్మలు కూడా అడిగారు. ఆయన బీదవాళ్ళు ఉన్నారు కదా అక్కడ. కనుక ఇంగ్లీష్ మీడియంకి ఆయన ఒప్పుకున్నాడు, ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మీరు అన్ని కథలు చెప్తున్నారు, ఎట్లాంటి పద్ధతి కావాలో చెప్పండి. కేంద్రాన్ని పట్టుకొస్తారు, ఆ కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళందరేమో వాళ్ళ పిల్లల్ని, బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులందరూ కూడా పిల్లల సంతానం ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకుంటారు. మిగతా వాళ్ళను సరస్వతి విద్యామందిరాలని ఇవ్వని అవ్వని అన్నీ ఏ చదువురాని రంగంలో పెట్టి కొట్లాటలకు తయారు చేస్తారు. ఇది కాదు కదా. ఇట్లా ఎంతకాలం మనము వ్యాయామశాలలు చుట్టూ ఉంటాము? వ్యాయామం అందరూ చేస్తే మంచిదే అది, కానీ ఇట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు అనే దాంట్లో క్లారిటీ ఉండాలి. నేను అన్ని టీవీ ఛానల్లో చూసినా, వాళ్ళతో కూడా మాట్లాడినా, ఎవడొక్కడు క్లారిటీతో చెప్పాడు. నీ పద్ధతి చెప్పవా? ఏం పద్ధతి చెప్తున్నావు? ఇంగ్లీష్ కూడా ఉండాలి అంటున్నావు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నీకు ఒక మెథడ్ ఉందా? అదేమి చెప్పకుండా ఇది ఉండాలి అది ఉండాలి, అరే అట్లా అట్లా కాదు. మేము ఒక మెథడ్ ముందు పెట్టినాము, ఒక గవర్నమెంట్ ఒక మెథడ్ ఎన్నుకున్నది, అది కాదంటే కొత్త మెథడ్ చెప్పు. నువ్వు లేనప్పుడు ఓకే, లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్. ఏం మునిగిపోయింది? ఒక 25 ఏళ్ళు అయితే ఆ మెథడ్ సక్సీడ్ అవుతుందా లేదా, ఆ పిల్లలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ ఉంటారనే తెలిపోద్ది. ఇప్పుడు 100 ఏళ్ళు లేనిది, శ్రీకృష్ణదేవరాయ దగ్గర నుంచి నువ్వు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ నుంచి తిక్కలేపినావు, ఏమైంది? ఎవరికి తెలియదు ఈ తిక్క. కనుక ఈ తిక్క అంతా మనకు తెలిసిందే. ఇప్పుడు అన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి ఉట్టిగా డూమూవులు కలిపి అనువాదం చేసి దాని తెలుగు అనేది ఏం సోది చెప్తున్నారు, ఎవడికి చెప్తున్నారు? మాకు ఇలా బాగా మీ తాత తాత తాతను మించిన తెలుగు ఉన్నది మాకు, మా పిల్లలకు బాగా తెలిసింది అంత. ఈ కథలను అడువాయి. నేను అనేది ఏంటంటే, మీరంత తెలుగు పండితులు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో పెడతారు, అబద్ధాలు చెప్తారు. అరే కమ్యూనిస్టులు అబద్ధాలు, తెలుగు పండితులు అబద్ధాలు, ఆర్ఎస్ఎస్ అబద్ధాలు, బీజేపీ అబద్ధాలు, దళిత సంఘాలు అబద్ధాలు, అన్ని మన పిల్లల కోసమైనా అబద్ధాలు ఆడు. ఇట్లా దేశం నడుస్తుందా? ఎవడు ఎవడు ఇక నిజం చెప్పేటోడు ఎవడు? కనుక ఇది నిజం చెప్పేటోళ్ళు పుడతారు. నిజం చెప్పేటోళ్ళు ఖచ్చితంగా చెప్పే దశ వచ్చింది. అది కనుక ఈ మార్పు ఆగదు వీళ్ళ నుంచి. కానీ ప్రజలకు ఖచ్చితంగా చెప్తాం. ఒకవేళ తెలుగు మీడియం పెడితే వచ్చే సమస్యలు ఏంటంటారు?
ఏం లేదు, తెలుగు మీడియం పెడితే ఉన్నాయి కదా, ఇప్పటివరకు తెలుగు మీడియం ఉన్నాయి, సమస్యలే, అన్ని సమస్యలే ఉన్నాయి, చదివే లేదు ఇప్పటివరకు తెలుగు మీడియం కాకుండా ఏ మీడియం ఉంది అంటే బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ బలవంతంగా ఎవరు చేస్తాడంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్ననే కోర్టు ముందట 40,000 పేరెంట్స్ కమిటీల రెజల్యూషన్స్ కోర్టు ముందట పెట్టింది. బలవంతం ఎక్కంటుంది అంటే ఊళ్ళల్లోకి అర్థం కాదు కనుక నీలాగా అడగకపోతే బలవంతమా, నువ్వేమో అబద్ధాలు చెప్ సుక్కారామయ్యలాగా అబద్ధాలు చెప్తారా, మా పిల్ల మా మనవలు మనవరాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారండి, నా బిడ్డ కోడలు అల్లుడు ఇంట లేరు, మరి ఎవడు వినాలే. అరే ఇప్పుడు నువ్వేమో ఐఐటీకి ట్రైనింగ్ కోచింగ్ పెట్టుకొని బతుకుతావు, వెహికల్స్ కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కమ్యూనిజం కావాలని పిల్లలందరికీ చెప్తావు, నీ పిల్లలు నువ్వేమో ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకే కోచింగ్ ఇస్తావు, ఆయన ఆ దందా, ఈ ఆర్గోపాల్ ఈ దందా, ఆ మావోయిస్టులది ఒక దందా, ఈ కమ్యూనిస్టులది ఒక దందా, తెలుగు పండితులది ఒక దందా, ఆర్ఎస్ఎస్ది ఒక దందా, బీజేపీది ఒక దందా, కాంగ్రెస్ ఒక భూస్వామి, ఇక ఎవడు మరి నిజం చెప్పేది, నిజం చెప్పేది ఎవడు. కనుక ఇదేంది అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వీళ్ళందరూ వ్యతిరేకిస్తారు ఈ విషయంలో. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వింటలేరు, ఇక తెలంగాణలో కూడా 80% ఇంగ్లీష్ మీడియం వచ్చింది, గ్రామాలలో పూర్తిగా రావాలి. ఆ అమ్మఒడి పథకానికి ఇక్కడ ఈక్వలెంట్గా బడిబంధు పథకం పెట్టాలి, ఖచ్చితంగా 15,000 తల్లికి అకౌంట్లోకి ఇక్కడ కూడా పంపాలి. ఈ రైతు బంధు పథకం ఉన్నా లేకున్నా అది మాత్రం ఉండాలి. ఆ పోరాటం ప్రజల చేత మొదలు పెట్టించాలి, చూద్దాం అది కూడా ప్రజల దగ్గర తీసుకెళ్దాం. మాతృభాషలో ప్రజాపాలన అన్న లక్ష్యానికి మీరన్న ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అన్న అంశానికి తేడా ఏంటి? ఈ మాతృభాష అనేది సోది సిద్ధాంతం, మాతృభాష అనేది నిరంతరంగా ఒకటి ఉండదు. కొయ్యోళ్ళకు గోండోళ్ళకు ఒక మాతృభాష ఉన్నది, లంబాడోళ్ళకు ఒక మాతృభాష ఉన్నది, మిగతా తెలుగు ఈ మాట్లాడే వాళ్ళందరికీ తెలుగు మాతృభాష. అది నన్నయ్య తిక్కనల తెలుగు వేరు, వీళ్ళ ఈ తిక్క వేరు, ఆ తిక్క వేరు. ఇదంతా ఇప్పుడు ముందు 20 ఏళ్ళు అయితే అందరి మాతృభాష ఇంగ్లీష్ అవుతుంది. ఏరోప్లేన్లలో విమానాశ్రయాలలో అందరి తల్లు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్ కాలేదా, అమెరికాలో ఇంగ్లీష్ కాలేదా మాతృభాష, ఆస్ట్రేలియాలో కాలేదా. ఇది కాదు యాక్చువల్గా తత్వశాస్త్ర సిద్ధాంత రూపంలో ఏంటి అంటే ఒక దేశం ఒక భాష మాట్లాడాలి, మిగతా భాషలు కూడా ఉంటాయి ఆ దేశంలో, చాలా ఉంటాయి. కానీ ఆధునిక 21st century లక్షణం ఏంటి అంటే పెట్టుబడిదారు వ్యవస్థ గ్లోబలైజేషన్ స్టేజ్కి పోయింది కనుక దేశం మొత్తం ఒక భాష మాట్లాడాలి. అప్పుడు ఒక పుస్తకం మంచిది వస్తే కొన్ని లక్షల కాపీలు కోట్ల కాపీలు ప్రజలు చదువుతారు, జ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది. ప్రాంతాలకు రాష్ట్రాలకు ఈ ప్రాంతీయ ఇది మన భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అవును ముందు మారుతాయి ఏమవుతుంది, అన్ని రాష్ట్రాలు ఇంగ్లీష్ మాట్లాడేటి అయినాక బౌండరీస్ ఒకవేళ మారుతుంది అనుకో, మారితే మునిగిపోయేదండి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అయితే అవి. యాక్చువల్గా ఇప్పుడు అమెరికాలో అట్లా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కామన్ లాంగ్వేజ్తో పెట్టుకున్నా వాటి అటానమీ వీటికంటే ఎక్కువ ఉంది ఈ రాష్ట్రాల కంటే, మన ప్రాంతీయ భాషల భాషా ప్రయుక్త రాష్ట్రాల కంటే వాళ్ళకి ఎక్కువ ఉంది అటానమీ. 50 states ఒక దగ్గర కలిసి ఉన్నాయి, అవి అన్నీ ఒకటే భాష మాట్లాడతాయి, అది సాధ్యం, అది అమెరికా ప్రూవ్ చేసింది కదా. కనుక ఇదంతా అది సోది ఆర్గ్యుమెంటు, ఒక చరిత్రను చదవకుండా ప్రపంచాన్ని చదవకుండా నీ బాయిలో నువ్వే తిరుగుతూ జనాలందరినీ ఆ బాయిలో ముంచాలనుకుంటుంది మంచిది కాదు కదా. ఇంకో విషయానికి వస్తే మీరు అన్నట్టు దళితులు వెనకబడినవారు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉన్నత విద్యకు సంబంధించి గణాంక సేకరణ ఏమైనా చేయటం జరుగుతుందా ప్రభుత్వం దృష్టిలో ఈ అంశం మీద ఎటువంటి అంటే లిటరసీ మీద గణాంకాలలో వస్తుంది అక్షరాస్యత ఎంత ఉన్నది హైయర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, స్కూల్స్ కాలేజెస్ డేటా కలెక్ట్ చేస్తారు, స్కూల్కి పోయే వాళ్ళ డేటా కూడా ఉన్నది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా ఆ డేటాను అనలైజ్ చేయాలి, చర్చించాలి, దాని ప్రకారం చేంజెస్ వర్కౌట్ చేయాలి. వీటన్నిటికీ మూలము
ప్రతి విలేజ్కి ఒక స్కూలు, పాపులేషన్ రిలేటెడ్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ కావాలి. ప్రతి చైల్డ్ స్కూల్లో ఉండగలగాలి. ఎల్కేజీ టు 12th వరకు చదివే వాతావరణం రావాలి. అది కేవలం లెక్కలతోటి అయ్యే పని కాదు. గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో జనం ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. ఇప్పుడు ఏది గ్రామ పంచాయతీలకు బయట ఏది లేదు కదా. తండలు కూడా పంచాయతీలు ఉన్నాయి, ఆదివాసీ ఏరియాలు కూడా పంచాయతీలలో ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కిందకు వచ్చినాయి అన్నీ. ఇవాళ మనం 1947 లాగా ఏం లేము, 1956 లాగా కూడా లేము. చాలా అడ్వాన్స్డ్ కొంత అభివృద్ధి వచ్చింది. కానీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు సమస్యలు కొత్తవి వస్తున్నాయి, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త స్కూల్ ఎడ్యుకేషన్ మోడల్ వస్తుంది. ఇది లెక్కల సమస్య కాదు. లెక్కల సమస్య అందరు ఎడ్యుకేట్ అయినాక లెక్కలు ఆటోమేటిక్గా జమ కొడతాయి. లెక్కల సమస్య ఎక్కడ వస్తుందంటే కులాల లెక్కలది ఏమంటున్నాం, కులాల వారీగా సెన్సెస్లో అందరి కులాలను నమోదు చేయించండి, కులాల లెక్కలు బయటకు తీయండి, ఏ కులంలో ఏ ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఏ కులంలో ఎక్కువ ఉంది, ప్రాంతీయ భాషలు ఏ కులంలో ఎక్కువ, ఇవన్నీ లెక్కలు చూడవచ్చు కొంత. మిగతా ఈ లెక్కలు ఉంటాయి. ఇంకో విషయానికి వస్తే ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువ అంటే ఇప్పుడు ఎవరైతే యజమాని ఉంటాడో ఆ కింద ఉన్న ముఖ్య పదవులు ముఖ్య పోస్టులు ఎవరైతే వాళ్ళ కులం వల్లనే పెట్టుకుంటారు అనే వాదనలు ఎక్కువ ఉన్నాయి. ఈ వాదనలపై మీ అభిప్రాయం? కరెక్ట్, అది కంపెనీ పెట్టుకుంటూ వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ తెలిసిన వాళ్ళని, వాళ్ళ ఓల్డ్ ఎంప్లాయీస్ రిలేటివ్స్ని, క్వాలిఫయింగ్ ఉన్న వాళ్ళని తెలుసుకుంటారు. అట్లే అంటే ఇప్పుడు నేను చాలా కాలంగా చెప్పిందే, అది మేజర్ ఇండస్ట్రీ వైశ్యుల చేతిలో ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రాహ్మణుల చేతిలో ఉంది. వాళ్ళ కంపెనీలు వాళ్ళ అనుకూల ప్రక్రియలోనే రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు అందులో తక్కువ ఉన్నారు. ఎక్కడో ఒకడ కొంత సాఫ్ట్వేర్లో ఇక్కడక్కడ ఉంటూ ఉంటారు. కానీ బట్ కాన్షియస్గా అక్కడేమి రూల్ లేదు, అక్కడ రిజర్వేషన్ లేదు. వాళ్ళకు నచ్చిన వాళ్ళను, వాళ్ళు లాయల్ అనుకున్నటోళ్ళను, ఆ సెలక్షన్ కమిటీలో కూడా వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి, అట్లా రిక్రూట్ చేసుకుంటారు. ప్రభుత్వ రంగంలోనే నెపోటిజంలో భాగంగా రిక్రూట్ చేయంగా ప్రైవేట్ రంగంలో ఇంక అంతకంటే ఎక్కువ ఉంటుంది కదా. కనుక ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పెట్టి ఒక మోరల్ సిస్టమ్ను పెట్టి సెలక్షన్స్ జరపాలి. ఒకవేళ రిజర్వేషన్ పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయండి? డెఫినెట్గా మారుతుంది. ఆ రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలోకి వచ్చినాక ఇంగ్లీష్ విద్య డిమాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. బికాజ్ ప్రైవేట్ రంగం అంతా ఇంగ్లీష్ మీడియంలో నడుస్తుంది, కనుక డెఫినెట్గా మారుతుంది. తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి, ఎవరికి లాభం ఎవరికి నష్టం? ప్రైవేట్ విశ్వవిద్యాలయం డబ్బున్న వాళ్ళకు చదువు చెప్తాయి. ప్రైవేట్ స్కూల్ ఎట్లాగైతే డబ్బున్న వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తాయో, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ ఇంగ్లీష్లోనే నడుస్తాయి. తెలుగు మీడియంలో ప్రాంతీయ భాషలు నడిస్తే రాడానికి. కనుక బీజేపీ ఆర్ఎస్ఎస్కున్న అండర్స్టాండింగ్లో ప్రైవేటీకరణ ఎక్కువ చేస్తున్నారు. దీనికి కమ్యూనిస్టులు ఒకవైపు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం అంటూనే తమ వరకు వచ్చే వరకు ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించే వరకు కామన్ అందరూ ఒకటే కదా అనే స్థితికి వచ్చింది. అది భారతదేశంలో ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్యారలల్గా నడిచే అవకాశం కొంతకాలం ఉంటుంది. ఎందుకంటే సోషలిస్ట్ స్టేట్ కాదు కదా, అన్ని ప్రభుత్వ రంగంలో ఉండాలనడానికి లేదు, చైనా కాదు ఇది. కనుక ఉన్న ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాల్లోనే బెటర్ నాలెడ్జ్ ఉండే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. అందుకే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, ఐఐటీలకు ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది ఈ ప్రైవేట్ సంస్థల కంటే. కనుక ప్యారలల్ వస్తాయి, నేను దాన్ని ఇప్పుడే ఆపేయండి అని చెప్తలేను. బట్ ప్రభుత్వ యూనివర్సిటీల యొక్క స్థితిని క్వాలిటీగా మార్చాలి, వాటిని పెంచాలి. తర్వాత డిగ్రీ కాలేజెస్ చాలా ఎక్కువ రావాలి. పెద్ద గ్రామాలలో కూడా డిగ్రీ కాలేజ్ వచ్చి
అక్కడనే బీఏను బీఎస్సీను చదువుకునే పరిస్థితి రావాలి. ఇప్పుడు నాలెడ్జ్ దొరకది, పట్టణాలలోనే ఉంటే లైబ్రరీలు ఉన్నాయి లేదా మొబిలిటీలో జ్ఞానం వస్తుంది అనేది ఏం లేదు. ఇంటర్నెట్లో ఎక్కడైనా జ్ఞానం విలేజ్లో దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది. కనుక విలేజ్ వాతావరణంలో బెటర్ చదువు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ అవకేషన్స్ తక్కువ ఉంటాయి. రేప్ కేసులు కానీ ఇవన్నీ సిటీలలో మనకు ఎక్కువ కనపడతాయి. గ్రామాలలో కంట్రోల్ ఉంటుంది, ప్రజల వాచ్ ఉన్నది, గుర్తుపట్టే ప్రక్రియ ఉంది. అందుకని గ్రామీణ వ్యవస్థకు ఎడ్యుకేషన్ ఎక్కువ షిఫ్ట్ చేస్తే మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ప్రజెంట్ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అంటే ఒక వర్గానికి ఒకరికి పరిమితమై ఉంటుంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఉంటుంది, కుల వ్యవస్థ ఉన్నప్పుడు అంటే మీడియా అంటే ప్రతిపక్షం లేకుండా మీడియాలో మొదలు బ్రాహ్మణులు మీడియా నిండా ఉండేవారు, ఇప్పటికి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కొంత బనియాలు బిజినెస్తో పాటు మీడియాలోకి వస్తున్నారు, ఢిల్లీ లెవెల్లో, ఇక్కడ అంత లేదు. కమ్మలు రెడ్లు కొంచెం ఉన్నారు, ఎక్కువ లేరు. కొన్ని మీడియా హౌసెస్ వాళ్ళే నడిపినా మేధావి వర్గం వల్ల లేదు. వాళ్ళు రాజకీయాలు ఏదో డాక్టరు ఇంజనీర్ అంటే ఎక్కువ సంపాదించవచ్చు అని ఇల్ల ఉంటున్నారు. కానీ అల్టిమేట్గా సిస్టమ్ వ్యవస్థను జ్ఞాన ప్రక్రియతో నడిపేది మీడియా, దాంట్లో అందరు పోవాలి. అది కులాల వారికి ఉంది, ఇప్పుడు అది కుల రహితం కావాలి. సోషల్ మీడియాతో కొంత మారుతుంది, ముందు ముందు సెల్ ఫోన్లతో ఇంకొంత మారుతుంది. ఒక ఆల్టర్నేటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది మనుషుల నుంచి మనుషులకి. ఈ చదువు రాని వాళ్ళు కూడా కొత్త కొత్త వార్తలు ఫోన్ల మీద మాట్లాడుకుంటున్నారు. న్యూస్ పేపర్లు చదవని వాళ్ళు టీవీలు చూడదలుసు, టీవీల ద్వారా కూడా న్యూస్ బాగానే ఇలిటరేట్కి చేరుతాయి. కానీ ఎవరు నడుపుతున్నారు వాటిని, ఏ సిద్ధాంతంతో నడుపుతున్నారు అనే దాంట్లో తేడా ఉంటుంది. ఇంకొక 100 ఏళ్ళు అయితే వీటన్నిటి గండి పడుతుంది, వీటిలో ఉండాలి. ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఏమిటంటారు? ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయం అనేది ఏదో మనిషికి ఒక పార్టీ తయారు చేసుకుంటే, కులానికి ఒక పార్టీ తయారు చేసుకుంటే, లేదా ఇప్పుడు తెలంగాణలో పెట్టినట్టు బీసీలు ఎస్సీలు తెలంగాణ రాగానే అధికారంలోకి వస్తారనుకుంటే, కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే పరిపాలిస్తున్నది, ఇంకా పరిపాలించే మిగతా వాళ్ళంతా ఇంటికో పార్టీ పెట్టుకున్నారు, ఇంటికో ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళు కుర్చీలు పెట్టుకున్నారు, దాంట్లో కూర్చొని ఆ ఇంట్లో ఉన్న భార్యను పిల్లల్ని నీకు మేము మీకు ముఖ్యమంత్రులు అని చెప్తున్నారు. అట్లా ఉండదు. డెమోక్రసీ భారతదేశంలో కూడా గ్రాడ్యువల్గా ద్విపార్టీ విధానం వైపు పోవాలి, అమెరికాలో ఇంగ్లాండ్లో ఉన్నట్టు. చాలా మల్టీ పార్టీలు కొట్లాడే దగ్గర డెమోక్రసీ సిస్టమేటిక్గా నడవట్లా. ఈ ఆల్రెడీ మనము 260 ఏళ్ళ అమెరికాను చూసాము, ఒక 300 ఏళ్ళ ఇంగ్లాండ్ను చూసాము. అక్కడనే డెమోక్రసీ స్టేబుల్గా ఉన్నది, సిస్టమేటిక్గా కూడా ఉంది, వెల్ఫేరిజం బెటర్గా ఉంది. ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ ఎన్ని పార్టీలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే, దానివల్ల డెమోక్రసీ మిగతా దేశాల్లో అంత పకడ్బందీగా నడుస్తలేదు. కనుక భారతదేశంలో కూడా ద్విపార్టీ విధానం రావాలి. దాంట్లో కులంతో సంబంధం లేని నాయకత్వం చైన్గా మారుతూ ఉండాలి. ఒకసారి దళితుడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒకసారి ఈవెన్ ముస్లిం కావచ్చు, ఒకసారి బీసీ కావచ్చు, ఒకసారి పాత బ్రాహ్మణ్ కావచ్చు, పాత కోమటి కావచ్చు, ఇట్లా మారాలి. కనుక అది చూద్దాం. అది ఇప్పుడే సిస్టమ్ని ఊహాజనిత గాలి ద్వారా మార్చలేం. చాలామంది రోజుకు ఒక పార్టీ పెడుతుంటారు, రోజుకు ఒక ఇది ఇంటికి ఒక పార్టీ పెడుతుంటారు, బోర్డు ఒకటే పార్టీ ఉంటుంది, అట్లా అది కుదరది. అవన్నీ అట్లుంటే అక్కడ బీజేపీ ఇంకా చాలా కాలం ఇట్లే పరిపాలిస్తుంటుంది,
ఇంకా ఇట్లాంటి చట్టాలు అయితే ఇస్తుంది, కేసీఆర్ లాంటి వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు, ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఉట్టి గాలివానపు మాటలు మాట్లాడే బదులు సిస్టమ్స్ని అధ్యయనం చేయాలి. ఏ సిస్టమ్ ఎక్కువ కాలం నడిచింది అది. మీరు చాలా కాలంగా బహుజనులకు రాజ్యాధికారం అంటున్నారు. ఇంత అగ్రకుల ఆధిపత్యం ఉన్న పెద్ద పెద్ద పార్టీలు ఉన్న ఈ రాజకీయాల్లో బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమంటారా? ఏ బహుజనుల కంటే బహుజనులతోటే మొత్తం నడుస్తుంది అనేది అట కాదు. కులం పోవాలి, తగ్గుంటూ పోవాలి. అది ఇప్పుడున్న దళితో బీసీనో ఆదివాసీనో ప్రధానమంత్రి కాగలగాలి, ఒక రాజకీయ నిర్మాణాన్ని నడపగలగాలి, నేషనల్ లీడర్గా ఎదగాలి. అది రకరకాల ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి. అయితే అంబేద్కర్ రాజ్యాంగానికి ఒక స్ట్రెంగ్త్ కనపడుతుంది. ఇప్పుడున్న డేంజర్ నుంచి దాన్ని కాపాడుకుంటే డెఫినెట్గా కొత్త శక్తులు అధికారంలోకి వస్తాయి, కొత్త జ్ఞానం వచ్చిన కొద్ది. నేను ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం విద్య మీద ఫోకస్ చేస్తున్నా. అది అన్నిటికీ సొల్యూషన్ ఇస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బాగా చదువుకోగలిగితే ఇంగ్లీష్లో ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు లీడర్లు అవుతారు. ఏ లీడర్ ఎక్కడ బలంగా తేలుతాడో చెప్పలేం, ఎట్లాంటి వాడు అవుతాడో చెప్పలేం. ఒబామా సడన్గా వచ్చిండు అమెరికా అధ్యక్షుడు అయిండు ఏదో మారుమూల బ్లాక్ నుంచి, అట్లాగే ఇక్కడ ఎవరైనా రావచ్చు. అందుకని ఊరికే ఇప్పుడు అందుకే నేను ఊరికే బహుజనులకు రాజకీయం అనగానే ఇక్కడ పోయి కూర్చొని అక్కడ పోయి కూర్చొని నేను చేయట్లా. కానీ వాళ్ళకి రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఏంటంటారు? రాదు. ఎట్లా నీకు నీకు పార్టీలు బలంగా లేనప్పుడు, డబ్బులు బలంగా లేనప్పుడు, ఒక నిర్మాణాత్మక స్ట్రక్చర్ లేనప్పుడు అధికారం ఎట్లా వస్తుందో వస్తే ఎట్లా నడుపుతావు? నడపలేరు కదా. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, తెలంగాణ మూమెంట్ నుంచి. అట్లా ఎప్పుడు అధికారంలోకి రాదు, అది ఉట్టి పగటి కళలు తప్ప అది కాని పని. అది కానీ బహుజన నాయకులు ఏమంటున్నారంటే మన బహుజనంలో చైతన్యం లేదు అంటున్నారు. దాంతో మీరు చైతన్యం ఎట్లా వస్తుంది? పిల్లలు ఇంగ్లీష్ రానియారు, మీ పిల్లలకి వాడికి మీరు ఉండాలనుకుంటారు, వాళ్ళని కూడా పుస్తకాలు చదవనియారు, వాళ్ళని ఇంజనీర్లు ఎంత చేసి ఎటో తోలుతారు, డాక్టర్ కావాలంటారు వాళ్ళ రాజకీయాలకి. సో బాగా లీగల్ సిస్టమ్ను అధ్యయనం చేసే మేధావర్గం రావాలి. సరే, బహుజన రాజ్యాధికారం కోసం శ్రామికులు ఏం చేయాలి? ఎట్లా రాదు. అది నేను అనుకునేది అది అంత ప్రూవబుల్ స్లోగన్ అనిపించట్లేదు నాకు. బహుజనులకు బహుజనులకు అనుకోగానే కింది కులాలందరూ ఐక్యం గారు. శ్రమ గౌరవ పాఠాలు ఎక్కువ చెప్పి కుల వ్యవస్థను ధ్వంసం చేయాలి. ఆధ్యాత్మిక రంగాన్ని మార్చాలి. ఆధ్యాత్మిక రంగంతో కొన్ని అంశాలు బాగా ముడిపడి ఉన్నాయి. అది స్పిరిచువల్ డెమోక్రసీ అంటున్నారు. అంటే దేవుని ముందట అందరు సమానము అనే విలువ అందరి యూత్లో రావాలి. దాని చుట్టూ తిరుగుబాట్లు వస్తాయి. ఈ అసమానత దొంతరల వ్యవస్థకు బద్దలు కొడతారు. అప్పుడు అంబేద్కర్ లాగా, పూలేలాగా, లేదా ఇవాళున్న చాలా దళిత బహుజన మేధావుల్లాగా మేధావులు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు. వాళ్ళ క్రియేటివ్ రాజకీయ నాయకులు లేరు. కాన్సీరామ్ తర్వాత ఎవరు కనపడతలేరు. ఇంకెక్కువ మంది రావాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం. అంబేద్కర్ అన్నట్టు ఈ కుల వ్యవస్థ అనేది ఉండకూడదు, కుల నిర్మూలించడం. కానీ ఈ కుల సంఘాలు పెట్టడం వల్ల కుల వ్యవస్థ అనేది రోజు రోజుకి పెరుగుతుందండి మీరు? లేదు, కుల సంఘాలు ఉన్నంత మాత్రాన కుల వ్యవస్థ పెరగదు. తర్వాత కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే కులాంతర వివాహాలు చేసుకున్న వాడి దగ్గర పోయి అందరు కలిసి ఆ పిల్లను పిల్లగాన్ని అభినందించాలి, వాళ్లకు సహాయపడాలి. కులాంతర వివాహాలు కుల సంఘాలు ప్రోత్సహించాలి. అట్లే కులాలు క్రమంగా అంతమవుతాయి. మామూలుగా మీరు కూడా కమ్యూనిస్టు నుంచి వచ్చారు, కానీ మీరు ఎక్కువగా కమ్యూనిస్టుల మీదే ఎక్కువ విమర్శలు చేయడం జరుగుతుంది. ప్రజల కోసం ఎక్కువ చేస్తలేను. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని నేను ఎక్కువ చేయవాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడోసారి ఒక విమర్శ అయితే ఖచ్చితంగా విమర్శ ఉంటారు కదా. వాళ్ళు ఉట్టిగా పార్టీలు పెట్టుకొని వాళ్ళు ఏదో ఆస్తులు సంపాదించుకొని అది ఇంగ్లీష్ మీడియం వస్తే వ్యతిరేకించి, తర్వాత ఆధునిక వ్యవస్థను వ్యతిరేకించి, శ్రామిక వర్గ నియంతృత్వం అంటే వాళ్ళు కూడా వస్తే అధికారంలోకి వస్తే బ్రాహ్మణ నియంతృత్వం అంటే ఇప్పుడు అర్థమైనాక తప్పని చెప్పాలి కదా. ఇప్పుడు అక్కడనేమో శ్రామిక వర్గ నియంతృత్వం అంటే బ్రాహ్మణ నియంతృత్వం,
ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్నది వర్ణధర్మ నియంతృత్వం. అది అంటే వాళ్ళు కులాన్ని ఉండాలని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ రెండింటికి తేడా, ప్రజల కోసం ఎంతో కొంత పోరాటం చేసింది కమ్యూనిస్ట్, ఎంతో కొంత చేసింది అని ఒప్పుకున్నాం కదా, ఒప్పుకున్నాం, దాంతో కలిసి పనిచేసినాం. పనిచేసినా ఇప్పటికీ ఏం మారకుండా బెంగాల్ని అట్లా చేసి ఇంకోటి ఇట్లా చేసి ఎటువంటి మార్పు రావాలంటారు కమ్యూనిస్టులు? కమ్యూనిస్టులు నేను చాలా కాలంగా చెప్పినా కదా, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో భాగంగానే సోషలిస్ట్ వెల్ఫేర్ ఎజెండా ఒకటి పెట్టుకొని అందరు కలిసి సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఒకటి సోషల్ డెమోక్రాటిక్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ఈ మొత్తం దేశాన్ని ఇంగ్లీష్ మాట్లాడే దేశంగా మార్చి, ఎందుకంటే అంతర్జాతీయ సిద్ధాంతం ఉన్నోళ్ళు ఇంగ్లీషును ఊకె తిట్టుకుంటుంటే ఎట్లయితుంది, అది అంతర్జాతీయ భాష అయితే మన దేశది అవుతుంది. కనుక ఇప్పుడు యాక్చువల్గా చాలా బ్రాహ్మణిజంలు ఉన్నారు వాళ్ళంతా, ఎందుకంటే దాని లీడర్లు కూడా మొదటి నుంచి బ్రాహ్మణులే. ఇప్పుడు కేంద్ర స్థాయిలో బ్రాహ్మణులు ఒక్క డి రాజా తప్ప అంతా అగ్రకులాలు లేదా ఎక్కువ తెలివని లీడర్లు ఉన్నారు. ఈ సాయుధ పోరాటం అయితే అసలు పనికిరాదంటున్నాను నేను, దానివల్ల ఎక్కువ మంది చచ్చిపోతారు కానీ ఏం సాధ్యం కాదు. కనుక అందరికీ ఏం చెప్తున్నా అంటే, దాన్ని ఇప్పుడు అమెరికాలో బ్రిటన్లో రెండు పార్టీలు ఉన్నాయి. బ్రిటన్లో లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ ఉన్నాయి. లేబర్ పార్టీలో ఎంతో కొంత కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంది, కానీ చాలా చోట్ల వెల్ఫేరిజం మార్క్స్ రచనలు చేపట్టే ఉన్నది. దాన్ని భారతదేశానికి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో భాగంగా అనువదిద్దాం, ఎంత మేలు జరుగుతే అంత మేలు జరగని. మీరు అనుకునే విప్లవం ఎట్లాగో రాదు, వస్తే మంచిది కాదని నేనే చెప్తుంటే, ఎందుకంటే మళ్ళా ఆడ బ్రాహ్మణులే కూర్చొని శ్రామిక వర్గ నియంతృత్వం అని మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలను మళ్ళీ నాగళ్ళు దున్నిచ్చి చెప్పులు చేయించే పని వాళ్ళనే పెట్టి వీళ్ళైతే రారు అడిగి, ఇది వద్దు ఇది మంచిది కాదు. అక్కడ వర్ణధర్మ డిక్టేటర్షిప్ ఎట్లా కావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాను. ఈ రెండింటికి తేడా లేదంటున్నాను నేను. కనుక వాళ్ళు కూడా నాతో పాటు ఇంగ్లీష్ మీడియము, డిగ్నిటీ ఆఫ్ లేబర్ టీచింగు, తర్వాత సిస్టంలో రిఫార్ము, సోషల్ వెల్ఫేర్ మెజర్లను పెంచడము, వీటి గురించి ఆలోచిస్తే కలిసి పనిచేయవచ్చు. అట్లే బహుజన లెఫ్ట్ పార్టీ కానీ టీమాస్ చైర్మన్గా నేను చేసిన, వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణత్వంలోకి పోయి సిపిఎం కేంద్ర కమిటీ పూర్తిగా బ్రాహ్మణత్వంలోకి జారుకొని అంబేద్కర్ను వ్యతిరేకించడం, పూలేను వ్యతిరేకించడం ఉన్నారు. వాళ్ళు క్రమంగా బలహీనపడతారని నేను అనుకుంటున్నాను. మావోయిస్టు పార్టీగా ఉన్న వాళ్ళు సర్వైవ్ గారు. ఓకే, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే అమ్మ రామరావతి మూడు రాజధానులు అక్కడ నడుస్తుంది అన్నమాట, బాగా హెవీ. దాని మీ అభిప్రాయం ఏది? ఈ మన జగంద మూడు రాజనాలు ఆయన పెట్టుకుంటే పెట్టుకొని, కానీ నా అభిప్రాయం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అక్కడ భూములు జమ చేసి ఆ ప్రజలకు ఇచ్చిన హామీ ఉందే, ఒక పదేళ్లలో మీకు ఒక ఎకరానికి 1,000 గజాల ఇచ్చి పంటలకు భూమికి సరిపోయే ఆదాయాన్ని తెచ్చి పెడతానన్న, తర్వాత 250 గజాల కమర్షియల్ భూమి, ఇది కాని పని, 15 ఏళ్ళకి కాదు 20 ఏళ్ళకి కూడా కాదు అది. కనుక నేనేమంటున్నా అంటే, ఇప్పుడు జగన్ ఒక పాలసీ డిక్లేర్ చేశాడు, ఆ రాజధానులు మూడు చోట్ల పెట్టాలన్నా ఒక చోట పెట్టాలన్నా ఆ చర్చ అటు ఉండని, కానీ ముందు ఇది రిజాల్వ్ చేయాలి. ఈ 10 ఏళ్ళు 50 వేలు ఇస్తూనే కూలీలకు 2,500 చంద్రబాబు ఇస్తే 5,000 ఈయన ఇస్తున్నాడు నెలకు, 50,000 సంవత్సరానికి రైతులకు ఇస్తున్నాడు. ఈ 10 ఏళ్ళు ఇస్తూనే దున్నుకొని వ్యవసాయం చేసుకోగలిగే వాళ్ళందరినీ దున్నుకొనివ్వండి. మీరు ప్రభుత్వం అయితే ఇప్పుడు వాడుకుంటలేదు కదా ల్యాండ్, ఎక్కడైతే సిమెంటు పడి దున్నడానికి వీల్లేదో ఆ ల్యాండ్స్ పోగా మిగతా భూములన్నీ 29 గ్రామాలు ఉన్నాయాడ, ఆ భూములన్నిటిలో వాళ్ళు నాగళ్ళు లేదా ట్రాక్టర్లు పెట్టి దున్నుకొని వ్యవసాయం పని చేసుకొని ఎప్పుడైతే ప్రభుత్వానికి అవసరం వస్తుందో అప్పటి వరకు భూములలో వ్యవసాయం కూడా నడవాలి. ఈ ఒప్పుకున్న దాని ప్రకారం 10 ఏళ్ళు 50 వేలు జగన్ ఇచ్చుకుంటూ పోవాలి.
ఆ 15 తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా ఇది వయబులా కాదా అనే దాన్ని బట్టి ఆ ప్రజలు దున్నుకును కంటిన్యూ చేయించాలా వద్దా, పేమెంట్ చేయడం సాధ్యమేదా కదా, అప్పుడు రివ్యూ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలకు అక్కడ కూలీలకు పనే దొరుకుతలేదు, రైతులకు కూడా అభివృద్ధి ఆగిపోయింది కనుక కన్స్ట్రక్షన్లు కూడా ఆగిపోయింది, పనులు లేవు, రైతులంతా ఉట్టుకున్న ఊళ్ళల్లో కూర్చుంటారు. కనుక నేనేది వాళ్ళందరినీ దున్నుకొనివ్వాలి, వాళ్ళకి బ్యాంకులో లోన్ కావాలంటే ఇప్పించాలి, ఎందుకంటే మోటార్లు ఇవి అవి కృష్ణా అనేది పక్కనే ఉంది అందరికీ, వాళ్ళకి పాత నీటి వనరుల వైపుకు మళ్ళీ చూసుకొని ఇవ్వాలి. ఈ 15 ఆ సాయం నడవాలి, వ్యవసాయం నడవాలి, అప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అగ్రిమెంట్లో భాగంగా ఎప్పుడైతే ఆ భూములు ప్రభుత్వానికి డెవలప్మెంట్కు వాళ్ళ ప్రభుత్వ అసెస్మెంట్కు అనుకూలంగా వాళ్ళ నష్టాన్ని పూల్చే పద్ధతిలో అవసరమైందో అప్పుడే తీసుకొని భూములు, ఇది నా సొల్యూషన్. ఇక 3 బెండాలా 2 ఉండాలా అది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ జగన్ చేస్తానంటున్నాడు. అది ఎటైనా బెట్స్ కొట్టవచ్చు, లాభం అనుకుంటే అతను కోట్లు ఎక్కువ రావచ్చు. జగన్కి బాగా లాభపడ్డ స్కీమ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అమ్మ ఒడి, మిగతా అన్నిటికంటే ఎక్కువ, దానివల్ల ఓట్లు ఆయనకు స్టేబుల్గా ఉంటాయి, ఇంకా పెరుగుతాయి కొద్దిగా. కానీ వీటితో నష్టపోద్దా పెరుగుతుందా వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు యాక్చువల్గా. కనుక నా ఉద్దేశంలో ఆ సొల్యూషను వెతకాలి, అది ఇది చాలా ఇంపార్టెంట్ సొల్యూషన్ అనుకుంటున్నాను నేను. ఎవరు దాని మీద మాట్లాడట్లేదు చెప్పట్లేదు, కానీ రైతులు ఇప్పుడు ఈ వీడియోను విన్నాకనైనా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకొని దాంట్లో ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న చిన్న రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అందరూ మళ్ళీ వ్యవసాయ రంగంలోకి పోయి ఆ 15 అగ్రిమెంట్ అట్లే ఉంటుంది, ఆదాయం వస్తూనే ఉంటుంది, ఇది నడవాలనేది నా అభిప్రాయం. ఓకే, మీరు ఎక్కువ కూడా బ్రాహ్మణుల మీద విమర్శలు చేయడం ఎక్కువ జరుగుతుంది మామూలుగా వాస్తవానికి అయితే. బ్రాహ్మణీయ వ్యవస్థలో ఆచార సంప్రదాయాలను భోజనీకరణ చేయడానికి ఏం చేయాలంటారు? సో బ్రాహ్మణుల మీద ఇప్పుడు వాళ్ళు కూడా ఎన్నుకొని ఆ కులంలో పుట్టినా నేను అన్నట్లు, ఎవరు తల్లిదండ్రులు ఎన్నుకొని పుట్టారు, కులంలో పుట్టినాక ఆ ఆచారాలు వస్తాయి. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే కులంతో సంబంధం లేని పెంపకం పెంచాలి. దానికి నా సొల్యూషన్ మళ్ళీ అందరికి ఇంగ్లీష్ మీడియం, శ్రమ గౌరవ పట్ట, ఒక బ్రాహ్మణ పిల్లవాడు నాగలి దున్నడానికి వెనకంజ వేయని వ్యవస్థ రావాలి, ఒక దళిత పిల్లవాడు గుళ్ళో పూజ చేయాలిగా మారడానికి వెనకంజ అడ్డంకులు లేని వ్యవస్థ రావాలి, బీసీలు ఇటు అటు మారగలగాలి. దానికి ఎవరం కులం ఎన్నుకొని పుట్టం, మన తల్లిదండ్రుల కడుపులో మనం ఎన్నుకొని పుట్టల, అది కులంలో వాళ్ళు ఉన్నారు కనుక ఆ కులంలో పుట్టాం, కులం ఉంది దాని రూపం ఆపాలి. కనుక నేను అనేది ఏంటి అంటే ఆధ్యాత్మిక రంగాన్ని మార్చాలి, ఉత్పత్తి రంగాన్ని మార్చాలి, విద్యా వ్యవస్థ ద్వారానే దీన్ని మార్చాలి. అందుకనే నేను ఆ ప్రేయర్ ఒకటి నా ఆత్మకథలో రాసిన కదా, దేవుడా గాడ్ యు క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఈక్వల్, గాడ్ యు క్రియేటెడ్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్, గాడ్ యు క్రియేటెడ్ నో కాస్ట్ అమంగ్ అస్, గాడ్ యు క్రియేటెడ్ నో అన్టచబులిటీ అమంగ్ అస్, గాడ్ యు ఆస్క్డ్ అస్ టు వర్క్ అండ్ ఈట్, ఉట్టి కొని తిని కూర్చొని తినొద్దండి, గాడ్ యు గివ్ అస్ ఈక్వల్ స్టేటస్ ఇన్ దిస్ కంట్రీ, ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, వీ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్, వి వర్క్ విత్ అవర్ హ్యాండ్స్ అని స్కూళ్ళల్లో ప్రేయర్ పెట్టాలని చెప్పిన పెడితే అందరి పిల్లలు ఆ ప్రేయర్ చదువు, అప్పుడు గాడ్ నమ్మేటోళ్ళు నమ్ముతారు, తర్వాత నమ్మకుండా ఉండేటోళ్ళు ఉంటారు. కానీ ఒక కామన్ సిస్టమ్ ఎక్కడో ఒకడు కావాలి కదా, అక్కడ కాకుండా కుల వ్యవస్థలో ఉండి చేయడం అనేది కరెక్ట్ కాదు. దేనికైనా ఇప్పుడు సొల్యూషను స్కూల్ ఎడ్యుకేషన్లో దొరుకుతుంది, అది కూడా ఒక తరంగానే ఇట్లా మంత్రం చదివితే మారినట్టు మారదు, కొన్ని కొన్ని జనరేషన్స్ పడుతుంది. కనుక చూద్దాం దాన్ని అడాప్ట్ చేయమని 10 మంది 20 మంది 30 మంది 40 మంది మాట్లాడుతుంటే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. మీరు అన్నట్టు వెనకబడిన దళితుల్లోనే ఎక్కువ మేధావులు కానీ సైంటిస్టులు కానీ ఉన్నారు, అగ్రకులాల్లో కంటే కూడా అన్నారు.
పదే పదే చెప్తూ ఉంటారు, కానీ సమాజం వీరిని గుర్తించకపోవడానికి కారణం ఏంటంటారు? ఇదే కదా కులం కారణం. కులంలో ఎంత తెలివి ఉన్నా, ఎంత గొప్ప పూజారి కాగలిగినా శూద్రులో దళితులో తిరుపతిలో పూజారి కాలేరు కదా. ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళందరికీ ఆ సంస్కృత శ్లోకాలు చదువుకునే శక్తి లేదా? కాలేరు, అడ్డంకి ఉంది కదా, దాన్ని తొలగించాలి. దేవుని దగ్గరనే సమానత్వం లేకపోతే మిగతా చోట్ల ఉండదు, బికాస్ రిలీజియన్ చాలా కంట్రోల్ చేస్తుంది మనుషులను. కనుక అట్లా టాలెంట్కు రికగ్నిషన్ లేకపోవడం వల్ల వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. ఎక్కడ ఏ మేధావి పుడతారో చెప్పలేము. స్త్రీలో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది. వాళ్ళని ఎదగనియాలి, పోటీ పడి వచ్చిన వాళ్ళని రానివ్వాలి. ఇక్కడ అడ్డుకుంటున్నారు కులంతో, దాన్ని మారిస్తే వస్తుంది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొంత పరిష్కారం చెప్తే అనుకుంటున్నాను. దేవునికి ఇంగ్లీష్ అర్థమైద్ది అనేది నా అభిప్రాయం. అందరూ అన్ని మతాలలో ఇంగ్లీష్లోనే ప్రేయర్ మొదలైతే, ప్రార్థనలు మొదలైతే చాలా వరకు మార్పు వస్తుంది. ప్రగతిశీల శక్తులు అభ్యుదయ శక్తుల మధ్య వైరుధ్యం సృష్టించకుండా వాళ్ళ ప్రయాణం ఎట్లా సాగుతుంటారు? ఏ ప్రగతిశీలం కనపడతలేదు. ఇప్పుడు శీలం కనపడతలేదు, ప్రగతి కనపడతలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియాన్ని వీళ్ళంతా వ్యతిరేకించినప్పుడే శీలం ప్రగతి రెండు దెబ్బతిన్నాయి. కనుక వాళ్ళ శీలం ప్రగతిని ముందు సంపాదించుకున్నాక చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాట్లాడి. చివరిగా మ్యాప్ టీవీ ద్వారా తెలుగు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, మీ పిల్లలందరినీ అన్ని ఊళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో తోలండి, శ్రమ గౌరవ పాఠాలు పెట్టండి, టీచర్ల మీద ఒక కన్ను పెట్టి పాఠాలు చెప్పేటట్టు చూడండి. తర్వాత నేను చెప్పిన ప్రేయర్ అన్ని స్కూళ్ళల్లో ఉండాలని ఒత్తిడి తేండి. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడని మీరు కూడా నమ్మండి. ఈ కులాలు అనేటివి దేవుడు సృష్టించినే కాదు, వీళ్ళు రచయితలు. ప్రపంచంలో రచయితలంత మోసగాళ్ళు ఎవరు ఉంటారు? రచయితల్ని చాలా జాగ్రత్తగా, ఇంక్లూడింగ్ మీ, చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకుంటుంది వాళ్ళు వాళ్ళను కనిపెట్టుకుంటూ తిరగాలి. ఆ పని చేస్తే మీరు బాగుపడతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ప్రొఫెసర్ కంచాయలే గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మ్యాప్ టీవీ.